హార్ట్ఫుల్నెస్ ఇన్ఫినిట్ యూత్ టీమ్ తరఫున యువతకు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఉజ్వల భవిష్యత్తు కోసం నేడు సిద్ధమవటం ఎలా అన్న అంశంపై వారి అభిప్రాయాలను ఇంకా మనకి మార్గనిర్దేశం చేయడానికి మనతో ఉన్నారు శ్రీ స్వామి సితికంతానంద గారు. వీరు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ కి డైరెక్టర్ గా వారి సేవలను అందజేస్తున్నారు. నమస్తే స్వామిజీ, హార్ట్ఫుల్నెస్ ఇన్ఫినిట్ యూత్ టీమ్ కి స్వాగతం. నమస్తే అమ్మ. నమస్తే. మిమ్మల్ని ఇలా ఈ రోజు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉందమ్మా మీ అందరిని కలవటం. ఇంటర్నేషనల్ యూత్ డే రోజు, యువజనుల దినోత్సవం. నేటి యువతకు అన్ని క్షణాల్లో అయిపోవాలనే ధోరణి పెరిగిపోయింది ప్రస్తుతం. అంటే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, ఫాస్ట్ లైఫ్ స్టైల్స్ కావచ్చు. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో యువత ఏమైనా కోల్పోతున్నారంటారా? యా, వాళ్ళకి అంటే అన్ని క్షణాల్లో అయిపోవాలన్నటువంటి ఇన్స్టెంట్ సక్సెస్ ఆ డిజైర్ అయితే ఉందమ్మా. దానికి కారణం ఏంటంటే దిస్ ఈస్ ద ఓన్లీ బర్త్ ఐ హ్యావ్, అంటే నాకు ఈ జన్మ మాత్రమే ఉంది, అంటే వచ్చే జన్మ ఉంది, అంటే లైఫ్ అనేటువంటిది ఒక కంటిన్యూస్ సైకిల్ అని, మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంటుందని, ఇంకో దేహం ఇంకో దేహం ఇంకో దేహం ధరిస్తామని, అంటే రీఇన్కార్నేషన్ పునర్జన్మ అంటాం కదా, ఆ పునర్జన్మ మీద నమ్మకం పోయేసరికి ఏమైందంటే ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత లేకపోయేసరికి ఇప్పుడు ఈ జీవితంలో మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం. ఆ లక్ష్యాలు కనుక మనం సాధించలేకపోయాం అనుకోండి, ఇంకా నా జీవితం అంతా వృధా అయిపోయింది. ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక దైన్యం వాళ్ళని ఆవహిస్తున్నాయి. ఎందుకంటే ఆ జీవితం మీద హోప్ పోతుంది. అదే నాకు పునర్జన్మ ఉంది, నేను నా లక్ష్యాలను పెట్టుకున్నాను, ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేశాను, ఓకే నేను వైఫల్యం చెందాను, నేను కోరుకున్నవి అనుకున్నవి సాధించలేకపోయాను, నాకు ఇంకో జీవితం ఉంటుంది, ఐ విల్ ట్రై ఇన్ ద నెక్స్ట్ బర్త్, ఐ విల్ ట్రై ఇన్ ద నెక్స్ట్ బర్త్, వన్ డే ఐ విల్ అచీవ్. ఇప్పుడు ఆ హోప్ లేకపోయేసరికే ఏమవుతుందంటే ఈ నైరాశ్యం వస్తుంది. అందుకని ఇమ్మీడియట్ అండ్ ఇన్స్టెంట్ సక్సెస్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ యువత ఈ టైం అనేటువంటి మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, ఈ టైం వెళ్ళిపోయింది, ఈ టైం చేజారిపోయిన తర్వాత ఆ టైంకి సక్సెస్ రాకపోతే తర్వాత నేను మధ్య వయస్కుడిని అవుతాను, తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాను. సో ఇంకా లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి నేను అనుకున్న సమయానికి సాధించాలి, సాధించకపోతే నేను కోల్పోయాను జీవితంలో, ఓకే ఐ హ్యావ్ బికమ్ అన్సక్సెస్ఫుల్, ఐ హ్యావ్ బికమ్ ఎ ఫెయిల్యూర్ అనేటువంటిది వాళ్ళని ఆలోచిస్తుంది. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ట్రూ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్, అంటే జీవితానికి సంబంధించి సమగ్ర అవగాహన. డెత్ అనేటువంటిది కేవలం కామా, అది ఫుల్ స్టాప్ కాదు. The soul actually will take another embodiment. మన ఈ జన్మలో చేసినటువంటి కర్మలను తీసుకొని మన ఆత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి ఒకవేళ మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తాం, ఇంకో శరీరంతో ప్రయత్నం చేస్తాం. ఎప్పటివరకు ఈ ప్రయత్నం కొనసాగుతుందంటే నాకు ఈ ప్రాపంచికమైనటువంటి ఏం అవసరం లేదు, నాకు శాశ్వతమైన ఆనందం కావాలి, నాకు శాశ్వతమైనటువంటి పదం కావాలి, నిర్వాణం కావాలి అని కోరుకొని ఆ నిర్వాణాన్ని పొంది ఒక బుద్ధుడు లాగా మళ్ళీ సంసారం అంటే జన్మ మృత్యు ఈ చక్రం నుంచి బయటపడేంత వరకు మనం మళ్ళీ పుడుతూనే ఉంటాం. కాబట్టి మనం ఏది కోల్పోయినా ఏది రాకపోయినా కూడా నిరాశ నిస్పృహకి చెందాల్సిన అవసరం లేదు. ఇంత ఆదుర్ద, ఇంత తొందర, అంటే ఈ పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్ల కూడా వాళ్ళు ఏదో సాధించేశారు, నేనేదో వెనకబడిపోయాను, పోల్చుకోవడం అనేటువంటిది మనిషి స్వభావం, మనసు యొక్క స్వభావం. ఆ టెంప్టేషన్ కొంచెం వాళ్ళు తగ్గించుకోగలిగితే, అంటే మన యాప్టిట్యూడ్ వేరు, మన ఆసక్తి వేరు, మన లక్ష్యాలు వేరు, అవన్నీ కూడా ఇండివిజువల్ స్పెసిఫిక్. అవి ఒక వ్యక్తికి ఒక అభిరుచి ఉంటుంది, ఒక రంగం మీద ఆసక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు అన్ని అభిరుచులు భిన్నమైన అభిరుచులు ఉన్నప్పుడు ఒకరితో ఒకరు పోల్చుకొని వాళ్ళు విజయం సాధించారు, నేను వెనుకబడిపోయాను అనుకోవడం అవసరం లేదు కదా. ఈ కంపారిజన్ ఒకటి వాళ్ళు పక్కన పెట్టేసుకొని పునర్జన్మ గురించి కాస్త ఆలోచించి జీవితం గురించి సమగ్ర అవగాహన ఉంటే లాంగ్ పర్స్పెక్టివ్, ట్రూ పర్స్పెక్టివ్, అప్పుడు వాళ్ళకి ఇంత తొందర, ఇంత ఆదుర్ద, ఒకవేళ సాధించేస్తే ఏదో సాధించాను యుఫోరియా, ఒకవేళ సాధించలేకపోతే ఏదో కోల్పోయాను నైరాశ్యం, ఈ రెండింటి నుంచి బయటపడగలుగుతారు. అట్లా యూఫోరియా లేకుండా, ఇట్లా నైరాశ్యం లేకుండా ఎవరైతే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారో వాళ్ళే నిజంగా గొప్ప విజయాలు సాధిస్తారు జీవితంలో. సనాతన ధర్మం నుండి నేటి తరం స్వీకరించాల్సింది ఏమిటి? భారత సంస్కృతిని యువత ముందుకెలా తీసుకెళ్ళాలి? సనాతన ధర్మం అంటే ఇప్పుడు మనకి దేశం లౌకిక దేశం అయిపోయేసరికి మనం కూడా మన ధర్మాన్ని ఒక మతంగా, అంటే ఒక నమ్మకంగా, ఒక విశ్వాసంగా మనం భావిస్తున్నాం. నిజానికి సనాతన ధర్మం ఒక నమ్మకం కాదు, ఒక విశ్వాసం కాదు, అది ఒక శాస్త్రం, ఒక విజ్ఞానం. మనం ఎవరు ఇప్పుడు సైన్స్ అంటే మనం ఒక పరిమితమైనటువంటి నిర్వచనాన్ని ఏర్పరచుకున్నాం. సైన్స్ అంటే ఏంటంటే ఈ పదార్థ విజ్ఞానం, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి పరిశోధనే సైన్స్ అని మనం అనుకుంటున్నాం. అందుకని మనం ఈ సబ్జెక్ట్ సైన్సెస్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాం. అంటే ఇప్పుడు మనం ఎన్నో గొప్ప విజయాలు సాధించాం, సాంకేతిక పరంగా చాలా అభివృద్ధిని సాధించాం. అంటే మనకి ఈ జనరేషన్కి ఉన్నటువంటి కంఫర్ట్, కన్వీనియన్సెస్, అప్లియన్సెస్, గ్యాడ్జెట్స్ ఇంకా ఏ తరం కూడా ఎంజాయ్ చేయలేదు, వాళ్ళకి అసలు అవకాశం లేదు. అయితే పోనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్, సంతోషం పరంగా కానీ, ఆనందం పరంగా, శాంతి పరంగా చూస్తే ఇప్పుడు ఈ తరంలో ఉన్నటువంటి ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ ఇప్పుడు ఇంతకుముందు తరాల వాళ్ళకి లేవు ఈ సమస్యలు. మరంటే ఇప్పుడు కేవలం సాంకేతిక అభివృద్ధి అంటే మ్యానిపులేషన్ ఆఫ్ మ్యాటర్ సరిపోదు, మనిషికి సబ్జెక్ట్ సైన్సెస్ కూడా కావాలి. సబ్జెక్ట్ సైన్స్ అంటే ఆలోచనలు, భావోద్వేగాలని మన నిగ్రహంలో ఉంచుకోవడం. మనం అంటే ఎథికల్ లైఫ్, మోరల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ ఎందుకు అవసరం అవుతాయి అంటే ఇవన్నీ లేకపోతే మన ఆలోచనే మనకి వ్యతిరేకంగా మారుతాయి, మన మనస్సే మనకి శత్రువుగా మారుతుంది, మన భావోద్వేగాలే మనకి ప్రతికూలంగా పనిచేస్తాయి. తద్వారా మనిషి మిగతా అన్నీ ఉన్నప్పటికీ కూడా, ధనం ఉంది, ఆస్తి ఉంది, వస్తువులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా సంతోషంగా ఉండలేడు. ఇది తెలిసిన వాళ్ళు కాబట్టి మన ఋషులు, మునులు ఈ సబ్జెక్ట్ సైన్స్ ని డెవలప్ చేశారు. దాన్ని మనం సనాతన ధర్మము, ఆధ్యాత్మికత, హిందూ మతం అంటున్నాం. నిజానికి ఇది మతం కాదు, విశ్వాసం కాదు, అంటే సబ్జెక్టివ్ సైన్సెస్ అంటే మనసును నిగ్రహించుకోవడం ఎలా, మన ఆలోచనలు మనకు అనుగుణంగా పనిచేసేటట్లు ఎలా తీర్చిదిద్దుకోవాలి, మన ఆలోచనతో ఎలా సంతోషంగా ఉండగలుగుతాం. ఇప్పుడు మనం పాశ్చాత్య దేశాలను చూసుకున్నాం అనుకోండి, ఉదాహరణ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాన్ని చూసుకున్నాం అనుకోండి, చాలా అభివృద్ధి చెందిన దేశం, తలసరి ఆదాయం అక్కడ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళకి భౌతిక పరమైనటువంటి అవసరాలను కూడా చాలా అంటే రీజనబుల్ గా మిగతా అన్ని జాతుల కన్నా ఎక్కువగా వాళ్ళు వాటిని సంపాదించుకోగలుగుతున్నారు. కాకపోతే ఆర్ దే ద హ్యాపీయెస్ట్ రేస్ ఇన్ ద వరల్డ్? కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్రగ్ అడిక్షన్ కానీ, ఆల్కహాలిజం కానీ, లేకపోతే డిప్రెషన్ రేట్ కానీ, సూసైడ్ రేట్ కానీ ఎక్కడ లేదు. అంటే ఏంటంటే ఈ సబ్జెక్టివ్ సైన్సెస్ మన ఆలోచన మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి, మన భావోద్వేగాలు మనకి అనుకూలంగా పనిచేసేట్టు మనం ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన విజ్ఞానం వాళ్ళకి ఎవరు అందించలేదు అక్కడ. ఏంటంటే అది బేసికల్ గా నాట్ ఏ స్పిరిచువల్ కంట్రీ. భారతదేశంలో ఆ విజ్ఞానం పుష్కలంగా ఉంది, మన ఋషులు మునులు ఆ విజ్ఞానాన్ని మనకి అందించారు. దాన్నే మనం సనాతన ధర్మ అంటున్నాం. యువత ఇప్పుడు ఒక అపోహ ఉంది తల్లిదండ్రులు, ఏంటంటే ఇప్పటి నుంచి కనుక ధ్యానం చేస్తే, ఇప్పటి నుంచి కనుక వాళ్ళు భజన లేకపోతే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే వాళ్ళు పూర్తి వైరాగ్యాన్ని పెంపొందించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, ప్రాపంచిక జీవితానికి పనికిరారు, సెక్యులర్ లైఫ్కి పనికిరారు, అంటే కుటుంబానికి ఉపయోగపడరు అన్నటువంటిది ఒక అపోహ. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు యూత్ వాళ్ళు స్పిరిచువాలిటీని తీసుకుంటే, ధ్యానం ఆ ప్రక్రియలు ఇప్పటి నుంచి అభ్యసించడం మొదలు పెడితే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి అనుగుణంగా ఉంటాయి కాబట్టి, విధేయంగా ఉంటాయి కాబట్టి, వాళ్ళ మనసు మీద వాళ్ళకి నిగ్రహం వస్తుంది కాబట్టి వాళ్ళు గొప్ప నాయకులు అవ్వగలుగుతారు, ప్రాపంచిక జీవితంలో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తారు. అందుకని వాళ్ళు తప్పకుండా ఆధ్యాత్మికతకి రావాలి, అది యూత్కే ఎక్కువ అవసరం ఉంది. మన సమాజంలో ఇంకొక అపోహ ఏంటంటే మనం ఈ భగవద్గీత లాంటి గ్రంథాలు 60 సంవత్సరాల తర్వాత చదవాలి, ఆధ్యాత్మికత అనేటువంటిది రిటైర్మెంట్ తర్వాత ముసలి వాళ్ళకి అనేటువంటిది ఒక అపోహ. చిన్నప్పటి నుంచే ఈ అభ్యసనాలను అలవాటు చేస్తే మనకి ఏకాగ్రత బాగుంటుంది, మనసు విచ్ఛిన్నం అయిపోదు, దేని మీద మనం ఫోకస్ చేయాలంటే దాని మీద ఫోకస్ చేయగలుగుతాం. అప్పుడు మనం మన మనసు మీద మనకి కంట్రోల్ ఉంది కాబట్టి మిగతా మనసులను కూడా మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు మనం రియల్ లీడర్స్ కూడా అవుతాం. సో స్పిరిచువాలిటీ యాక్చువల్లీ ఇన్ ఎవ్రీ వే యూ వాంట్ టు బికమ్ రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్ యూ నీడ్ టు హ్యావ్ స్పిరిచువాలిటీ. సనాతన ధర్మ హ్యాస్ దట్ పొటెన్షియల్. బట్ దేశం, లౌకిక దేశం అని చెప్పిన తర్వాత మనం ఏం చేసామంటే ఈ విజ్ఞానం అంతా పాఠ్యాంశంలో భాగంగా కాకుండా చేసుకున్నాం. తద్వారా ఈ జనరేషన్కి అసలు అందలేదు, ఇంతకుముందు జనరేషన్కి అందలేదు, ఈ జనరేషన్కి అందట్లేదు. అందుకని ఇప్పుడు మన దేశంలో కూడా నిన్న ఒక స్టాటిస్టిక్స్ చూస్తే 98 లక్షల మంది 13-17 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, టీనేజర్లో ఉన్నటువంటి పిల్లలు 98 లక్షల మంది డిప్రెషన్లో ఉన్నారంట. సో అది చాలా విపరీత పరిణామం. ఎందుకు సంభవిస్తుందంటే మనం వాళ్ళని ఈ ఆధ్యాత్మికత దిశగా తీసుకెళ్ళలేదు కాబట్టి, మన అపోహల వలన, సమాజంలో ఉన్నటువంటి అపోహల వలన, అది ఇప్పుడే అవసరం లేదన్నటువంటి ఒక భావన మనకి కలగడం వలన. సో వీ హావ్ పేడ్ ఎ హెవీ ప్రైస్ అండ్ స్టిల్ వీఆర్ పేయింగ్. ఇట్స్ వాట్ 36% ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలో 36% భారతదేశంలో జరుగుతున్నాయంట. ఇలాంటి పరిణామం ఎందుకు వస్తుందంటే ఈ ఒత్తిడికి తట్టుకోలేక దే ఆర్ బ్రేకింగ్ డౌన్. సో వీ హ్యావ్ టు ఎంపవర్ దెమ్ స్పిరిచువల్లీ నౌ. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సాధికారతను ఇవ్వకపోతే, అందరినీ ధ్యానంలో ప్రవేశపెట్టకపోతే ఇంకా కూడా వాళ్ళ మనసు నకారాత్మక భావాలతో పూర్తిగా నిండిపోయి తర్వాత అది హ్యాండిల్ చేయలేక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్ కేసు ఆత్మహత్య చేసుకోవడం కానీ ఎక్కువ మంది చేసే అవకాశం ఉంది. ఆ పర్సంటేజ్ని తగ్గించాలంటే వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని ఇప్పుడే నేర్పాలి, ఈ అభ్యసనాలను ఇప్పుడే వాళ్ళకి అందించాలి. ఇది బాధాకరమైన విషయమే స్వామీజీ, ఈ వయసు వాళ్ళు ఇంత శాతం మంది ఆత్మహత్యలకు లోనవుతున్నారా? చాలా పెయిన్ఫుల్ మ్యాటర్ ఇది. మరి మీరు అన్నట్లుగా ఇది చిన్నప్పటి నుంచి అలవర్చాలి అని అన్నారు కదా, మరి ఈ విద్యా విధానం అంటే మన దేశంలో విద్యా విధానాల్లో ఇటువంటి ఎలా విలువలతో కూడిన విద్యను ఎలా చేర్చగలం చిన్నప్పటి నుంచి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అమ్మ, ఒకటి మనం ఇప్పుడు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఒక మనం ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, మనకి లైబ్రరీ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి. అట్లనే ఒక మెడిటేషన్ కూడా ఒక ల్యాబ్ పెట్టుకోవాలి. అంటే ఒక గది ఉంటుంది, ఆ గదిలో ఒక మంచి కార్పెట్ ఉంటుంది, ఆ ఆ గోడల మీద ఏమో మంచి చిత్తరువులు, బుద్ధుడు, వివేకానందుడు, శంకరాచార్యులు వారు, ఆ మహాత్ములు అందరి కూడా, సో యోగులు, ఋషులు ఎవరు ఉంటారో వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. అక్కడ గోడకి ఒక ఓంకారం సింబల్ కూడా ఉంటుంది, కొంత ఒక జ్యోతి వెలిగించి అక్కడ పెట్టచ్చు. అక్కడ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. రోజు కొద్దిసేపు ఒక 15 నిమిషాలు, ఒక అరగంట, ఒక పీరియడ్ దానికి వదిలేయాలండి, మెడిటేషన్ పీరియడ్. అంటే స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఆ రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళతో వాళ్ళు ఉండటం నేర్చుకుంటారు. సో నేనేం చెప్తానంటే, మనం ప్రత్యేకంగా గుడికి వెళ్ళడానికి ఎవరికి టైం లేదు, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. గుళ్ళన్నీ కూడా మీకు తెలుసు, అక్కడికి వచ్చి కోరికలు మొక్కుతూ ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా కోలాహలంగా ఉంటుంది. ప్రశాంతంగా మనిషి తనతో తాను కూర్చోవడానికి. ఇంట్లో ఏంటంటే కుటుంబ సభ్యుల్లో నేను కూర్చున్నామంటే పక్కన వాళ్ళు ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇంకెవరు టీవీ చూస్తున్నారు, సో ఈ శబ్దాలు ఇవన్నీ ఉంటాయి, నాయిసెస్ ఉంటాయి. అలా కాకుండా మనం ఈ కన్సెక్రేటెడ్ స్పేసెస్ సృష్టించుకోవాలి. ఇప్పుడు మీరు మీరు కన్హా వెళ్ళారనుకోండి, అక్కడ కూర్చొని మీకు ధ్యానం చేయడం ఈజీ అవుతుంది, ఎందుకంటే అక్కడంతా చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి. అక్కడ పోగానే మీకు ఒక కొత్త ఫీల్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. మీరు ఇక్కడ మఠంలోకి రండి, ఎందుకంటే ఇప్పుడు టెంపుల్లో కూర్చుని వెంటనే ఎంతో మంది కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు కానీ ఆ స్పేస్ దానికోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ స్పేస్ లోకి వెళ్ళగానే మీ మనసు ఏకాగ్రం అవుతుంది, ప్రశాంతత వస్తుంది మీకు. అట్లా నేను ఏమంటున్నా అంటే, ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా ఆ కన్సెక్రేటెడ్ స్పేసెస్ కొన్ని రోజులు ఆ పిల్లలు అందరూ రోజు ఆ గదిని ధ్యానానికి వాడుకుంటున్నారు కాబట్టి ఎవరిని కొత్త వాళ్ళు వచ్చి బాగా అంటే వాళ్ళు రెస్ట్లెస్ గా ఉన్నారు, లేకపోతే ఆందోళన ఉన్నారు, సమ్ ఒత్తిడి ఉంది, వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి 15 నిమిషాలు కూర్చోగానే వాళ్ళకి ఆ ప్రశాంతత వస్తుంది. దే కెన్ రీఛార్జ్ దెమ్ సెల్వ్స్, దే గెట్ రీజువినేటెడ్. సో ఈ కన్సెక్రేటెడ్ స్పేసెస్ అంటే ధ్యాన గదులు లేకపోతే ధ్యాన ల్యాబొరేటరీస్ అవి ఏర్పరచుకునేటట్లు మనం చేయాలి, మనం మోటివేట్ చేయాలి. దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సో అలా కాకుండా ఇప్పుడు ఏంటి ప్రయత్నం ఏం జరుగుతుందంటే, వీళ్ళు మానసిక ఒత్తిడితో ఉన్నటువంటి పిల్లలు స్కూల్స్ లో కాలేజీలో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఒక సైకాలజిస్ట్ ని అందుబాటులో ఉంచాలి, లేకపోతే ఒక సైక్రియాటిస్ట్ ని అందుబాటులో ఉంచాలంటే ప్రయత్నం జరుగుతుంది. సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు సరే అవసరమే. నేను ఏం చెప్తున్నా అంటే, నా మనసును నేను నిగ్రహించుకోలేక నా ఆలోచన వదిలేసి ఇంకెవరో నా మనసును నిగ్రహించాలనుకోవడం అది హాస్యాస్పదం కదా. నా మనసును నిగ్రహించడం నా బాధ్యత, నేను అధ్యయనం చేయగలిగాను, నా ఆలోచన నేను విశ్లేషించుకోగలిగాను. నేను దానికోసం నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి నాకు సమయం కావాలి, నేను నాలోకి నేను చూసుకోవాలంటే ధ్యానం చేయాలి అంతే కదా. ఈ ప్రక్రియని పరిచయం చేయకుండా మనం ఇంకో సైకాలజిస్టులు, సైక్రియాటిస్ట్ని పెట్టి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారంటే కుదరదు కదా. నా మనసుని నేను పూర్తిగా వదిలేసాను, అది ఎప్పుడైతే నేను నిగ్రహాన్ని కోల్పోయానో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు నా మనసును కంట్రోల్ చేయనట్టున్నాను, అది కరెక్ట్ కాదు కదా. వేరే వాళ్ళని అడగడం, నా మనసు వేరే వాళ్ళు కంట్రోల్ చేయాలి, నా ఆలోచనలు వేరే వాళ్ళు నిగ్రహించాలని ఎట్లా సాధ్యమవుతుంది. సో మనం దీనికి అది కాదు సొల్యూషన్. సొల్యూషన్ ఏంటంటే ఈ మెడిటేషన్ అనేటువంటి నేర్పాలి. నేర్పినప్పుడు ఏమవుతుందంటే నా మనసు ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అక్కడ మంచి ఆలోచన ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, నేను విశ్లేషించుకొని నెగిటివ్ని పక్కన పెట్టేసి పాజిటివ్ని కల్టివేట్ చేసుకోగలుగుతాను. సో తద్వారా ఏంటంటే ఐ విల్ బికమ్ పీస్ఫుల్, ఐ విల్ బికమ్ ట్రాంక్విల్. ఆ ప్రశాంతత అనేటువంటి నాకు లోపల నుంచే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అవి నేర్పట్లేదు మనం, ఎందుకంటే ఈ అపోహ అంటే ఇప్పటి నుంచి ధ్యానం నేర్చుకుంటే వీళ్ళు వైరాగ్యులు అవుతారు, వైరాగ్యం వచ్చేసి వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ప్రాపంచిక జీవితంలో గొప్ప విజయాన్ని సాధించలేరు, ఎందుకంటే వాళ్ళు ఈ నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఆస్తిపాస్తుల మీద, సంపాదన మీద, ప్రాపంచిక జీవితంలో గొప్ప విజయం సాధించడం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు అన్నటువంటి ఒక భావన, ఒక అపోహ. అదే నేను ఇందాక చెప్పినట్లు ఈ ప్రాపంచిక జీవితంలో విజయం సాధించాలన్నా కూడా మనిషికి చక్కటి భావోద్వేగాల పరంగా బ్యాలెన్స్, సమతౌల్యం, ఆలోచనల పరంగా సమతౌల్యం, ఎక్కువ సకారాత్మక ఆలోచనతో నిండిన మనస్సు అవసరం అవుతుంది. సో ఈ ప్రక్రియల్ని మనం స్కూల్ ఏజ్ నుంచే నేర్పించాలి. స్కూల్స్ లో, కాలేజెస్ లో ధ్యాన మందిరాలు ఉండాలి, ధ్యాన గదులు ఉండాలి, అందరూ ఏర్పరచుకోవాలి. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. చిన్నప్పటి నుంచే కనుక స్కూల్లో మెడిటేషన్ హాల్స్ కనుక ఉంటే ఆ సొసైటీ డెఫినెట్ గా మారుతుంది. మీరు అన్నట్లు స్కూల్ వైబ్రేషన్స్ అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. ఈ విభిన్నత్వం నుండి మనం ఎలా లాభం పొందాలి? సంస్కృతి, ఇప్పుడు మనం ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలబడి ఉన్నాము. మన తర్వాత ఇన్ని భిన్న సంస్కృతులు కలిగినటువంటి, భిన్న జాతులు కలిగినటువంటి దేశం అమెరికా. కాకపోతే అది కల్చరల్ మెల్టింగ్ పాట్. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక యూనిక్ సంస్కృతిని అక్కడ సృష్టించారు. మన దేశాన్ని చూసుకుంటే మనదేదో ఇప్పటికిప్పుడు పుట్టినటువంటి నాగరికత కాదు, 10,000 సంవత్సరాల నాగరికత. 10,000 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ వైవిధ్యమైనటువంటిది వెలువెత్తింది. మతపరంగా చూసుకున్నా 7 మతాలు ఉన్నాయి. సంస్కృతి పరంగా, భాషాపరంగా చూస్తే, ఆహారపు అలవాట్లు, వేషధారణ చూస్తే ఇంత వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. సో ఈ ప్రకృతి అనేటువంటిది వైవిధ్యంతోనే నిర్మితమైంది. అంటే దేర్ ఇస్ నో కంట్రీ విచ్ ఇస్ యాజ్ కలర్ఫుల్ యాజ్ ఇండియా ఇన్ ఎవ్రీ వే. లాంగ్వేజెస్ చూసుకోండి, మీ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోండి, ఆ భిన్నత్వంలో ఏకత్వం కదా. ఈ భిన్నత్వం వెనక ఒక ఏకత్వం ఉంది. ఆ ఏకత్వం ఏంటంటే భారతదేశం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక భూమి. సో అందుకని ఒక పాశ్చాత్యుడు ఇక్కడ మన దేశానికి వచ్చి చూసినప్పుడు వాళ్ళకి మన దేశం చాలా కలర్ఫుల్ గా కనపడుతుంది, చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. దేర్ ఇస్ నో మొనాటనీ ఎక్కడ కూడా. సో ఈ డైవర్సిటీ అనేటువంటిది ఇట్ యాడ్స్ టు ద రిచ్నెస్ ఆఫ్ ది కల్చర్. భిన్నత్వం అనేటువంటిది ఒక కల్చర్ ఎంత సుసంపన్నమైంది, ఎంత గొప్పది, ఒక కల్చర్ లో ఎంత వాటి ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ ఉంది అనేటువంటి దానికి ఒక డిస్ప్లే అనమాట. సో వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి మనం, భాషాపరమైన వైవిధ్యం కానీ మిగతా పరమైన వైవిధ్యం కానీ. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లోనే మనలాగా ఇంకొక వ్యక్తి ఉన్నారనుకోండి, ఎగ్జాక్ట్ గా రూపం ఒకటే, ఆలోచనలు ఒకటే, మనం భరించగలుగుతాం? భరించలేం కదా. You feel bored. Another individual who is exactly like you. That means what? ఇక్కడ మనం ఈ ప్రాపంచిక జీవితం ఆనందంగా ఉండాలంటే we need diversity కదా. నలుగురు నాలుగు రకాలుగా ఉన్నారు కాబట్టి మనం ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అది రోజు ఒకటే కూర తినాలంటే తినగలుగుతామా? రోజు ఒకటే డ్రెస్ వేసుకోవాలంటే వేసుకుంటామా? చేయలేం కదా. సో we need variety. See, the relative world is ప్రాపంచిక ప్రపంచం, లౌకిక ప్రపంచం అనేటువంటిది వైవిధ్యం ఆధారంగానే, వైవిధ్యంతోనే ఏర్పడి ఉంది. ఆ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత కలర్ఫుల్ గా ఉంటుంది. లైఫ్ బికమ్ సో జాయ్ఫుల్. అది ఎంత మొనాటని వచ్చేసింది అనుకుంటాం. ప్రపంచం అంతా ఒకే మతం ఉందనుకున్నాం, అప్పుడు ఏముంటుంది, ఒకే విశ్వాసం ఉంటుంది కదా. అది బోర్ అనిపిస్తుంది మీకు. ఇక్కడ మన దేశం చూసుకుంటే కొన్ని దేవాలయాలు కనపడతాయి, గురుద్వారాలు కనపడతాయి, మాస్కులు కనపడతాయి, చర్చిలు కనపడతాయి. ఈ భిన్నత్వంలో కలర్ఫుల్ గా ఉంటుంది, రైట్? ఇట్ యాడ్స్ టు ద రిచ్నెస్ ఆఫ్ ది కల్చర్. సో మనం ఈ కల్చర్ ని ప్రిజర్వ్ చేసుకుంటూనే అట్ ద సేమ్ టైం వీటి వెనుక ఉన్నటువంటి ఏకత్వం, అంటే రామకృష్ణ పరమహంసరావు అన్నట్టు అంటే నదులు ఎక్కడెక్కడో పుట్టి ఒకే మహాసాగరంలో కలుస్తున్నట్లు ఈ అన్ని మతాలు, అన్ని సంస్కృతులు కూడా ఒకే భగవంతుని చేరుకోవడానికి వివిధ మార్గాలు అనమాట. సో మార్గాలు వేరుగా ఉండటం వల్ల ఏంటంటే ఎందుకు వచ్చినాయి, ఎందుకు అవసరం ఇంత భిన్నత్వం అంటే టెంపర్మెంట్స్ వేరుగా ఉన్నాయి కాబట్టి, మనిషి మనస్తత్వాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రకరకాల మార్గాన్ని భగవంతుడు ఏర్పరిచాడు. సో ప్రకృతి అనేటువంటిది ఎప్పుడు కూడా వైవిధ్యం మీదనే ఆధారపడింది. సో ఆ వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటూ మనం ఏకత్వం వైపుకి, భిన్నత్వం నుంచి ఏకత్వం వైపుకి ప్రయాణం సాగించాలి. ఇఫ్ వీ హ్యావ్ దిస్ అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్ ఉంటే మనందరం కూడా ఒకే మహాప్రయాణంలో ఉన్నాం. కాకపోతే మార్గాలు వేరుగా ఉన్నాయి, డెస్టినేషన్ మాత్రం ఒకటే, భగవంతుడే, పరమాత్మే అన్నటువంటి అవగాహన ఉంటే మనకి కలహాలు, గొడవలు, నాది సుపీరియర్, నీది ఇన్ఫీరియర్, అండ్ మై కల్చర్ ఇస్ సుపీరియర్ టు ఇన్ఫీరియర్ కల్చర్, యువర్ కల్చర్ ఇస్ ఇన్ఫీరియర్, మా భాష ఉత్తమమైనటువంటిది, మీ భాష ఇంత గొప్పది కాదు, మా మతం ఉన్నతమైనటువంటిది మీ మతం కన్నా, ఇలాంటి అంటే ఈ ఛాందసవాద భావాలు, సంకుచిత భావాలు ఉండవు. గొడవలు, వైషమ్యాలు, స్పర్ధలు, క్రౌర్యం లేకుండా మనం అందరం కూడా ఒకే మహాప్రయాణంలో ఉన్నటువంటి అవేర్నెస్ తో కలిగి ఉంటే ఆ దేశం చాలా సుసంపన్నమైనటువంటి దేశం. అందుకనే భగవంతుడు భారతదేశాన్ని అలా నిలిపాడు, ఇన్ని మతాలు పెట్టాడు, ఇంత వైవిధ్యాన్ని పెట్టాడు, ప్రపంచానికి ఒక ఉదాహరణగా మన దేశాన్ని నిలిపాడు. మీరు చూడండి, ఇప్పుడు మధ్యప్రాచ్య దేశం, మిడిల్ ఈస్ట్ దేశం, అక్కడ ఒకటే మతం వాళ్ళు ఉన్నారు, ఒకే దేశంలో ఒకటే మతం వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కొట్టుకుంటున్నారు. మన దగ్గర 7 మతాలు ఉన్నా మనం కొట్టుకోవట్లేదు, సయోధ్యతతో సఖ్యతో నివసిస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు మన నుంచి నేర్చుకుంటారు, మనం కేవలం చెప్పడం వల్ల నేర్పలేము. వాళ్ళకి ఉదాహరణ నిలబడ్డాం. ఎందుకంటే సనాతన ధర్మం అటువంటి భావన ఒకే, అంటే అన్ని మార్గాలు కూడా ఒకే భగవంతుని చేరుకోవడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి అందువల్ల మార్గాలు వేరైనంత మాత్రమే మనం ఒకరినొకరిని కొట్టుకోవాల్సిన అవసరం లేదు, వైషమ్యాలు అవసరం లేదన్నటువంటి భావన మనకు ఉండటమే కాదు, మనం ఆచరించి చూపిస్తున్నాం. సో ఇండియాలో మనం టాలరెన్స్ గురించి బోధించాల్సిన అక్కర్లేదు. మనం 10,000 సంవత్సరాలుగా ఆ టాలరెన్స్ ఏదైతే ఉందో, ఆ సహిష్ణుతని మనం చూపించి మన జీవితంలో ఆచరించి చూపిస్తున్నాం. కాబట్టి మనం వేరే ప్రీచింగ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఉదాహరణగా నిలబడ్డాం. సో మిగతా దేశాలన్నీ కూడా ఇంత వైవిధ్యంతో ఉన్నటువంటి భారతదేశం, ఇంత శాంతి ఎలా వెల్లివిరిసింది అని మన నుంచి నేర్చుకుంటారు. సో గాడ్ హ్యాస్ గివెన్ us a beautiful opportunity to set ourselves as an example for the rest of the world to follow and emulate. మరి ఇప్పుడు యువతరం ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతికి లోన్ అవుతున్నారు, అది విపరీత ధోరణికి దారి తీస్తుందని ఒక అభిప్రాయం కూడా ఉంది. మరి అందులో ఉన్న మంచిని కూడా మనము ఎలా నేర్చుకోగలుగుతాం? మన సాంఘిక శాస్త్రంలో, సోషల్ స్టడీ బుక్ లో చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనం ఏం చదువుకుంటాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అంట, అదే చదువుకుంటున్నాం కదా ఇప్పటి వరకు కూడా. అలా మనం అలా చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం అని పిల్లల మనస్సులో ఆ భావన ప్రవేశపెడితే పిల్లలకి ఏం ప్రశ్న ఉత్పన్నం అవుతుందంటే, మరి ఏది అభివృద్ధి చెందిన దేశం అంతే కదా. మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఉన్నాం, మన దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. మన అభివృద్ధి చెందిన దేశం ఏంటంటే మనకు అమెరికా కనబడుతుంది, యూరోప్ కనబడుతుంది, అంతే కదా. అప్పుడు అనుకరణ నేచురల్ అయిపోతుంది కదా, నేను కూడా వాళ్ళలాగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాను, అన్నప్పుడు వాళ్ళ సంస్కృతి మనకన్నా ఉన్నతమైన సంస్కృతి అని మనమే చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో అందుకని అభివృద్ధి అనేటువంటి పదానికి మనం ఇంకో నిర్వచనం ఇవ్వాలి. భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాదు, భారతదేశం ఆధ్యాత్మికంగా చాలా పురోభివృద్ధి చెందినటువంటి దేశం, సాంస్కృతికంగా ప్రపంచానికి తలమానికంగా ఉన్నటువంటి దేశం. ఈ భావాలు మనం ఎప్పుడు చెప్పట్లేదు. మన దృష్టిలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం. ఏ దేశానికి ఎక్కువ తలసరి ఆదాయం ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందినటువంటి దేశం ఉంటుంది. సంస్కృతికి ఆధ్యాత్మికత విలువని ఇవ్వట్లేదు, మనకే మనం విలువని ఇచ్చుకోవట్లేదు. అలా కాకుండా ఆర్థికంగా భారతదేశం వెనుకబడిన దేశం అయినప్పటికీ కూడా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ప్రపంచ అన్ని దేశాల కన్నా భారతదేశం పురోభివృద్ధి చెందినటువంటి దేశం అని మనం చెప్పామనుకోండి, సంస్కృతి ఆధ్యాత్మికత విషయాన్ని మనం అనుకరించే వాళ్ళని ఆర్థికంగా ఇంకా వాళ్ళలాగా మనం అంటే ఇంకా ఉన్నతంగా ఎదగడానికి కావాల్సినటువంటి సాంకేతికతను మాత్రమే తీసుకుంటాం. కానీ అలా చెప్పకుండా మనం ఒకటే డెఫినేషన్ ఇచ్చేసి అభివృద్ధికి మనం అంటే తలసరి ఆదాయం తక్కువ కాబట్టి, మన జీడిపి తక్కువ కాబట్టి వాళ్ళకన్నా మనం అభివృద్ధి చెందుతున్న దేశం, మనం వాళ్ళలాగా అభివృద్ధి చెందాలంటే మనం వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆహారపు అలవాట్లని, వాళ్ళ వస్త్రధారణని అన్నింటిని కూడా అనుకరించడం జరుగుతుంది. సో వీ నీడ్ టు రీడిఫైన్ ద వర్డ్ డెవలప్మెంట్, ద వర్డ్ ప్రోగ్రెస్. ఒక అది అభివృద్ధి చెందిన దేశం అంటే ఏంటి, దానికి ఉన్న కొలమానాలు ఏంటి, దేన్ని బేస్ చేసుకుని అభివృద్ధి చెందినటువంటి డిక్లేర్ చేశారు. ఆర్థికంగా మనకన్నా ఉన్నతంగా ఉన్నారు వాళ్ళు, సాంస్కృతిక పరంగా కాదు, ఆధ్యాత్మికంగా కాదు. అంటే ఇప్పుడు వివేకానంద స్వామీజీని ఒక అమెరికాలో ఉన్నప్పుడు, బ్రిటన్లో ఉన్నప్పుడు ఒక లేడీ అడుగుతుంది, మీ ధర్మము అంత గొప్పదైతే, మీ ఆధ్యాత్మికత అంత గొప్పదైతే మీ దేశంలో ఎందుకు అంత దారిద్ర్యం ఉంది అని. వివేకానంద స్వామి చెప్పడం అంటారు, అమ్మ కాదు, మా ధర్మము దారిద్ర్యాన్ని స్వీకరించమంటుంది. నువ్వు ఎంత తక్కువతో జీవిస్తే నువ్వు అంత గొప్పవాడే అవుతావు, ఎంత ఎక్కువ సంపాదించుకుంటే కాదు. నువ్వు ఎక్కువ సంపాదించుకోవాలంటే నేను అందరితో పోటీ పడాలి, అందరిని పక్కన దోసేయాలి. ఎంత తక్కువతో జీవించడం నేర్చుకుంటే అది గొప్ప ఆర్ట్. విత్ హౌ లిటిల్ వీ కెన్ లివ్, నాట్ హౌ మచ్ ఐ కెన్ అక్యుములేట్. When you learn to live with little, you can protect nature, you can save nature. You will have some surplus with you to donate and to distribute and to help others also. లేకపోతే అందరూ పోటీలో ఉన్నాం అనుకోండి, ఎంత వీలైతే అంత సంపాదించుకోమని, ఏమవుతుంది స్పర్ధ, క్రౌర్యం ఏమొదలవుతాయి కదా. ఈ ఒత్తిడి ఆందోళన దానివల్ల సృష్టింపబడ్డాయి. సో మేము ఇంకొక ఆర్ట్ని మాస్టర్ చేసే ఉంటాం. వివేకానంద స్వామి ఇవాళంతా పర్యావరణం గురించి మాట్లాడుకుంటున్నాం, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఈ అభివృద్ధికి ఇలాంటి నిర్వచనం ఇచ్చుకొని ఇలాంటి అభివృద్ధితో మనం ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే పూర్తిగా ప్రకృతి వనరులు భవిష్యత్ తరాల వరకు ఏమీ మిగలవు. మహాత్మా గాంధీ కూడా అన్నారు, అందుకని సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటారు. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ నాగరికతలో ఎంత తక్కువతో జీవించగలిగితే అంత గొప్ప అని మనం నిర్మించిన ప్రయత్నం చేసాం. కాబట్టి పవర్టీని మనం కావాలని తీసుకున్నాం అని చెబుతూ వివేకానంద స్వామిజీ ఆ పాశ్చాత్య వనితతో అంటాడు, అవును మీ ప్రాస్పెరిటీ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి సంపాదించారు, మీరు ఎన్ని దేశాలను కొల్లగొట్టారు, ఎన్ని దోషాలను దోచుకున్నారు, ఎన్ని యుద్ధాలు చేశారు, ఎంత రక్తపాతం సృష్టించారు అని చెప్తూ వివేకానంద స్వామి చివరికి ఒక మాట అంటారు, హిందూ విల్ నాట్ గో ఫర్ ప్రాస్పెరిటీ ఎట్ దట్ ప్రైస్. అంటే అంటే ఈ సోల్ని మార్టగేజ్ చేసి, ఆత్మని తాకట్టు పెట్టి, ఇతర జాతులను దోచుకొని, ఇతర జాతులను దురాక్రమణ చేసి, వాళ్ళని చంపి రక్తపాతం సృష్టించి నేను అభివృద్ధికి వెళ్ళడానికి కోరుకోను, ఆ తిండి నాకొద్దు, ఆ ఐశ్వర్యం నాకొద్దు, ఆ ధనం నాకొద్దు అంటాడు హిందువు. అంటే క్రిస్టియన్స్ లో వాళ్ళకి దేర్ ఇస్ అ డే ఆఫ్ జడ్జిమెంట్. అంటే ఆ రోజు భగవంతుడి దగ్గర ముందుకు వెళ్ళినప్పుడు మనం చెప్పాలి, అకౌంట్ ఇవ్వాలి ఆయనకి, మనం చేసిన పుణ్యకర్మలు ఏంటి, పాపకర్మలు ఏంటి. ఆ రోజు మీరు అందరూ తలదించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు అంత పాపకర్మలు చేసి ఐశ్వర్యాన్ని సంపాదించి కేవలం భోగ దృష్టిని పెంచుకొని ప్రపంచంలో మీరు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. భారతీయుడు అక్కడికి గర్వంగా వెళ్ళగలుగుతాడు, భగవంతుడి ముందు సగర్వంగా తన తల ఎత్తుకుని నిలబడగలుగుతాడు, ఎందుకంటే అన్ని పుణ్యకర్మలు చేశాడు కాబట్టి, ఎవరిని దోచుకోలేదు కాబట్టి, ఎవరిని బాధ పెట్టలేదు కాబట్టి. సో వీఆర్ యాక్చువల్లీ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద లార్డ్, వీఆర్ యాక్చువల్లీ ద మోస్ట్ ఫేవర్డ్ రేస్ ఆఫ్ ద లార్డ్. భగవంతుడితో నిజంగా ప్రేమించబడుతున్న బిడ్డలం మేము, అందుకని మేము శాంతి కాముకులుగా ఉన్నాం అని చెప్తూ మీ ప్రవక్త జీసస్ క్రైస్ట్ ఏం చేశారు, ఆయన తన రక్తాన్ని ఇతరుల కోసం చిందించారు అంతే కదా, అందుకే ఆయన శాంతి దూత అయ్యాడు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే షల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్ అంటారు బైబిల్లో. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే షల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్. ఈ డెఫినేషన్ కనుక మనం అప్లై చేస్తే పీస్ మేకర్స్ గా ఉన్న జాతి ఏదంటే ఒక భారతదేశమే. మేము పొలిమేరలు దాటి, మా బోర్డర్స్ దాటి ఎవరిని దురాక్రమణ చేయలేదు, ఎవరిని చంపలేదు. బీన్ యాక్చువల్లీ లివింగ్ ఫర్ ద పీస్ ఆఫ్ ద హ్యూమానిటీ. You have contributed immensely for the progress of mankind. ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చి ప్రపంచంలో శాంతి వెల్లివిరిచేటట్టు చేసి ఈ శాంతి మార్గాన్ని మనం ఎంచుకొని అహింస పరమోధర్మ అని చెబుతూ జీవించినటువంటి జాతి నాది అని చెప్పి చాలా సగర్వంగా ఆయన పాశ్చాత్య భూముల్లో చెప్పారు. వాళ్ళు తలదించుకునేటట్లు చేశారు, మీరు జాతులను దోసుకొని మీరు ఈ ఐశ్వర్యాన్ని సంపాదించారు, మాకు అలాంటి ఐశ్వర్యం వద్దు, మాకు ఆయుధాలు సంపాదించుకోలేక కాదు, ఆయుధాలు తయారు చేసుకోలేక కాదు, మేము యుద్ధాలు చేయలేక కాదు. అది సావేజరీ, అది బార్బారిజం, అది అనాగరికత అని మాకు తెలుసు కాబట్టి మేము ఇలా ఉన్నామని చెప్తారు ఆయన. సో పాశ్చాత్య దేశాలను అనుకరించాల్సిన అవసరం లేదు, అందుకని మనం సాంఘిక సోషల్ టెక్స్ట్ లో మనం ఇది మళ్ళీ రాయాలి. భారతదేశం ఆర్థికంగా మిగతా దేశాల కన్నా వెనుకబడిన దేశం అయినప్పటికీ కూడా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ప్రపంచంలో అన్ని దేశాల కన్నా పురోభివృద్ధి చెందినటువంటి దేశము. భారతదేశము ప్రపంచానికి ఇస్ ఏ కల్చరల్ అండ్ స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం యొక్క సాంస్కృతిక ఆధ్యాత్మిక రాజధాని భారతదేశం అని మనం చెప్పగలగాలి, మన పుస్తకాల్లో రాయగలగాలి. మన దురదృష్టం ఏంటంటే మనకి పుస్తకాలు రాసిన వాళ్ళందరూ మీడియోకర్ ఇంటెలెక్ట్స్, అంటే ఎవరికైతే భారతదేశం తెలియదో, భారతీయ నాగరికత మూలాలు తెలియవో, భారతీయ నాగరికత గొప్పతనం వైశిష్ట్యం తెలియదో వాళ్ళందరూ మనకి పుస్తకాలు రాసి ఆ పుస్తకాలు చదువుకోవడం వల్ల మనలో ఇది తెలియకుండానే భావదాస్యం భావ దారిద్ర్యం ఎంటర్ అయింది. ఇప్పుడు అని మనల్ని మనం చాలా తక్కువగా పరిగణించుకుంటాం, తక్కువగా అంచనా వేసుకుంటాం. అదే పాశ్చాత్య దేశస్తులు చూస్తే వాళ్ళు చాలా అభివృద్ధి చెందిన వాళ్ళు అనుకుంటున్నాం. నో, ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చరల్ అటైన్మెంట్స్ యూ హ్యావ్ అటైన్డ్ ద సుప్రీం. There is no race and there is no culture which is as refined as actually this Hindu culture, as Hindu race. So mana glory ento manaku teliyadu, bharatdesham ade samasya, mana vaibhavam ento manaku teliyadu, andukane mana paഠ్యాంశాల్లో అది నేర్చుకోలేము, వాళ్ళు చెప్పరు కూడా అది. సో this is భావ దారిద్ర్యం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత కూడా మనకి ఇంకా పెంచారు తప్ప వాళ్ళు తగ్గించలేదు. వివేకానంద స్వామిజీ లాంటి వాళ్ళు, వాటి శంకరాచార్య లాంటి వాళ్ళు, ఆ మహాత్ములు మనం వాళ్ళ బోధలు చదివితే భారత సంస్కృతి యొక్క గొప్పతనం, భారతీయ నాగరికత యొక్క గొప్పతనం మనకి అర్థమవుతాయి. Education is the manifestation of perfection already existing in man ani Vivekananda garu prabodhincharu. Ee perfection ni ela veliki tiyadam mi abhiprayam mato cheppandi. Ayana nalugu prakriyulu cheptaru amma. Sanatana dharmanni mottham kuda Vivekananda Swamiji Bhagavad Gita Krishna Bhagavan kuda cheppadu. Nalugu yogalaga vivajistharu, ante ధ్యాన యోగం, అంటే రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం. సో ఈ రాజయోగంలో బేసికల్గా ధ్యానం ద్వారా లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని మనం జాగృతం చేసుకోవాలి. హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. భగవద్గీతలో చెప్తారు, ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ్య అర్జున తిష్టతి రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా. భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు, ఎక్కడో స్వర్గంలో లేడు, మన హృదయంలోనే ఉన్నాడని మనందరికీ తెలుసు. ఆ హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చైతన్యాన్ని అభివ్యక్తీకరించుకోవడానికి, మేనిఫెస్ట్ చేయడానికి ధ్యానం అనేటువంటి చక్కటి మార్గం. అదేవిధంగా కర్మయోగం, భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది ముఖ్యంగా కర్మయోగం. ఈ కర్మయోగం చేయవయ్యా, నేను చేస్తున్న అహంభావంతో చేయకుండా నేను కేవలం నిమిత్త మాత్రుడని, భగవంతుడి చేతుల్లో పరికరాన్ని అని భావించుకుంటూ చేస్తే ఈ చిన్న ఇగో నేను అన్నటువంటి పరిమితమైనటువంటి అహం పక్కకు వెళ్ళిపోతే మనకి ఆ లోపల ఉన్నటువంటి పరిపూర్ణత ఏదైతే ఉందో ఆ పరిపూర్ణత అవ్యక్తీకృతం అవుతుంది. అదేవిధంగా సంక్షిప్తంగా జ్ఞానయోగం ఏంటంటే నేను శరీరం కాదు, నేను మనస్సుని కాదు. మనకి శరీరం ఉంది, మై బాడీ అంటాం, మై మైండ్ అంటాం. సో మైండ్ అండ్ బాడీ దేర్ ఆర్ అవర్ ఇన్స్ట్రుమెంట్స్, రెండు ఉపకరణాలు. మనం ఈ రెండు కాదు, ఈ రెండు మనకు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఏంటంటే వాటితో మనం పూర్తిగా తాదాత్మ్యం చెందిపోయి నేనంటే శరీరం అనుకుంటున్నాను, నేను అంటే మనస్సే అనుకుంటున్నాను, అందుకని పొరపాటు జరుగుతుంది. మనసు నిగ్రహించలేకపోవడానికి కారణం కూడా ఇదే. మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగాం అనుకోండి, మనసును గమనించగలిగాం అనుకోండి, నా పరికరం ఏం చేస్తుంది అని చూడగలిగాం అనుకోండి, అప్పుడు అది మనకి పూర్తిగా దాసోహం ఉంటుంది, పూర్తిగా విధేయతను ప్రకటిస్తుంది. సో ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్. కాన్స్టెంట్గా ఈ వివేకం కనుక కలిగి ఉంటే మనకి ఆ పరిపూర్ణత అవ్యక్తీకృతం అవుతుంది. అదేవిధంగా జ్ఞానయోగంలో ప్రపంచం మొత్తం కూడా ఒకే భగవంతుడు సృష్టి అయినప్పుడు మనం ఓన్లీ వైవిధ్యాన్ని ఎందుకు చూస్తున్నాం, భిన్నత్వాన్ని ఎందుకు చూస్తున్నాం? ఈ భిన్నత్వం వెనుక ఏకత్వాన్ని కూడా చూడాలి కదా. ఆ భిన్నత్వం వెనుక ఏకత్వాన్ని చూడాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు సూపర్ ఇంపోజ్ గాడ్ ఆన్ ఎవ్రీథింగ్ యూ సీ. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, అంటే నువ్వు సృష్టిలో చూసే ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా భగవంతుడి యొక్క అవ్యక్తీకరణ, భగవంతుడి యొక్క ప్రతీక, భగవంతుడి యొక్క విభూతి అని చూడటం నేర్చుకుంటే మనకి ఈ వైషమ్యాలు, ఈర్ష్య, అసూయ, ప్రతి ఎక్కువ వాళ్ళు ఎక్కువ పైకి వచ్చేస్తే ఓరో లేకపోవడం ఇవన్నీ బాధలు కలగవు. ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడి యొక్క అవ్యక్తీకరణ, నేను ఒక వ్యక్తి అవ్యక్తీకరణ, వాళ్ళొక అవ్యక్తీకరణ. అందరినీ ప్రేమించగలుగుతాం, అందరితో సైర్యతో సఖ్యతతో ఉండగలుగుతాం. అది ఫైనల్ ఈజ్ యాక్చువల్ భక్తి యోగా. భక్తి యోగ యాక్చువల్లీ అగైన్ మనం భగవంతుడి నామాన్ని స్మరిస్తాం, భగవంతుడి భజన చేస్తాం. ఎందుకంటే నేను అనేటువంటి తొలగించుకోవడానికి, అది ఎంత ఎక్కువగా తొలగిపోతే మనం అంత గొప్ప విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. లోపల ఉన్నటువంటి పరిపూర్ణత అవ్యక్తీకృతం అవుతుంది. అంటే సంక్షిప్తంగా ఈ నాలుగు యోగాలు వివేకానంద స్వామి మెన్షన్ చేస్తారు. భగవద్గీతలో కూడా ఈ నాలుగు యోగాల గురించిన వివరణ ఉంది. ఈ నాలుగు యోగాలే సనాతన ధర్మానికి ఆయువు పట్టు అనమాట. సనాతన ధర్మాన్ని మొత్తం కూడా ఈ నాలుగు యోగాలు మనం విభజించవచ్చు. వీటి ద్వారా మనం ఈ పరిపూర్ణతని వ్యక్తం చేసుకోవటమే చదువు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఈ పర్ఫెక్షన్ మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, లోపలే ఉంది ఆ పరిపూర్ణత. దాన్ని అభివ్యక్తీకరించడానికి దోహదపడేదే మతం, దోహదపడేదే ఫిలాసఫీ, దోహదపడేదే సంస్కృతి, దోహదపడేదే విద్య. లేకపోతే అది విద్య కాదు. ఈ పరిపూర్ణతను బయటకు తీసుకోవడానికి మనకు విద్య ఉపయోగపడకపోతే అది విద్య కాదు. విద్య యొక్క ప్రయోజనమే అది, కేవలం పొట్టపోటీ కోసం విద్య కాదు, ఉద్యోగం సంపాదించుకోవడం విద్య కాదు. ఇప్పుడు ఆ విద్య యొక్క నిర్వచనం కూడా మనం తగ్గించేసాం, చాలా నేరో చేసేసాం. కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి విద్య అనుకుంటున్నాం. ఉద్యోగం లేనటువంటి బతకట్లేదా? సో ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ జస్ట్ గెట్ అన్ ఎంప్లాయ్మెంట్. ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు హెల్ప్ అస్ మేనిఫెస్ట్ దట్ పర్ఫెక్షన్, దట్ డివినిటీ, దైవత్వం ఏదైతే ఉందో అంతర్నిహితంగా నిబిడీకృతమై ఉందో ఆ నివిడీకృతమైనటువంటి దైవత్వాన్ని మనం వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది విద్య. అంటే మళ్ళీ ఈ విద్యను కూడా మనం పునర్నిర్వచించాలి. నిర్వచించి ఈ వివేకానంద స్వామి ఇచ్చినటువంటి నిర్వచనం కనుక మనం విద్యలో చొప్పించుకొని ఆ దిశగా మనం కొంచెం సాధికారత కల్పించి ఉంటే ఈ పాటికి మన దేశం ఇంకొక రకంగా ఉండేది. బట్ దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ వి మిస్ దట్ ఆపర్చునిటీ. బట్ ఎనీవే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హస్ కమ్, లెట్ us hope for the best. కరోనా భయాన్ని యువత ఎలా అధిగమించాలని మీరు అభిప్రాయపడుతున్నారు? కరోనా ఇప్పుడు థర్డ్ వేవ్ అన్నారు, అదృష్టవశాత్తు థర్డ్ వేవ్ లేదు, రావట్లేదు అనుకున్నాం. సో ఆ విధంగా మనం అదృష్టవంతులమే అని అనుకుంటున్నాను నేను. సో ఇప్పటికీ జరిగినటువంటి అంటే నష్టం జరిగినటువంటి చాలా మానసిక క్షోభ, చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రపంచంలో. సో ఇప్పుడు ప్రతిస్పందించడానికి భయపడకూడదమ్మా. ముఖ్యంగా ఏదైనా జరిగినా ఇప్పుడు మనం మనకి ఛాలెంజెస్ అనేటువంటి సవాళ్ళు అనేటువంటివి మనవాళ్ళు పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఏదో సవాళ్ళు వస్తూనే ఉంది. యుద్ధం కావచ్చు, లేకపోతే ఈ మహమ్మారి కావచ్చు, లేకపోతే ఇంకో ప్రకృతి వైపరీత్యం కావచ్చు. ఇండివిజువల్ లెవెల్లో వస్తాయి, కలెక్టివ్ లెవెల్లో వస్తాయి. ఇండివిజువల్ లెవెల్లో ఛాలెంజెస్ ఉన్నాయా లేవా, సవాళ్ళు ఉన్నాయా లేవా, సమస్యలు వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలాంటి మహమ్మారి లాంటిది ఏంటంటే కలెక్టివ్ సవాల్ అనమాట. అందరికీ కలిపి ఒక ప్రకృతి ఒక సవాల్ని సంధించింది. అప్పుడు మనం ఎంత గుండె నిబ్రంతో ఉంటాం, ఎంత ఆత్మస్థైర్యంతో ఉంటాం, ఎంత ధైర్యంగా ఉంటాం అన్న దాని మీదనే మనం ఆ సమస్యని ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ కరోనా అంటే కరోనా వైరస్ కన్నా చాలా మంది భయంతో చనిపోయినట్టు ఇప్పుడు గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే మీడియా ప్రొజెక్షన్ అట్లా ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మన రోగ నిరోధక శక్తి మనకు అనుకూలంగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోయి మనలో భయం వచ్చేసినప్పుడు, భయం ఆవహించేసినప్పుడు, భయం మనిషి లోపల నుంచి తినేస్తుంటుంది. అప్పుడు మన రోగ నిరోధక శక్తి కూడా మనకు అనుగుణంగా పనిచేయదు. చిన్న చిన్న బ్యాక్టీరియానే మనం చంపేస్తాయి. సాధారణమైన బ్యాక్టీరియానే మనకి ఇన్ఫెక్షన్గా తయారవుతాయి. ఎందుకంటే అవర్ బ్లడ్ హ్యాస్ బికమ్ వీక్, అంటే మన ఇమ్యూనిటీ లెవెల్ హ్యాస్ బికమ్ వీక్. సో యూత్ అనేటువంటి వాళ్ళు ధైర్యంగా ఉండి మిగతా వాళ్ళకి ధైర్యాన్ని చెబుతూ ప్రాణం పోయినా ఏమవుతుంది, మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తాం కదా. ఎప్పుడైతే మనకి ఆ భావం ఉందనుకోండి, ఆత్మకి చావు లేదు, ఆ దైవత్వం మనలో ఉంది, ఆ చావులేని ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మను ఎవరూ చంపలేరు, ఏ బ్యాక్టీరియా చంపలేదు, ఏ వైరస్ చంపలేదు. బ్యాక్టీరియా వైరస్ శరీరాన్ని మాత్రమే చంపగలుగుతుంది. అది కూడా ఇంకో శరీరం వచ్చేస్తుంది మనకి, తాత్కాలికమైనటువంటిది. మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాం. అలాంటప్పుడు మనం దేనికి భయపడాలి చెప్పండి, దేనికి భయపడాలి? అంటే ఈ మాత్రం వివేకం మనం ఉపయోగించి ఉంటుంటే ఎవ్వరూ కూడా భయపడకుండా నిర్భయంగా ఉండగలిగేవాడు ఇంకా చాలా మరణాలు తగ్గి ఉండేవి. ఎందుకని సైకలాజికల్ అంటే సైకోసమాటిక్ డిజీజెస్, సైకాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం. సవాళ్ళు సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కానీ వాటిని మనం ఎలా తీసుకోకుంటున్నాం, వాటికి ఎలా ప్రతిస్పందిస్తున్నాం అటువంటిది. అది ఈ ఆధ్యాత్మిక చింతన మనిషి ఒక రకంగా ప్రతిస్పందిస్తాడు, ఈ ఆధ్యాత్మిక చింతన లేనటువంటి వ్యక్తి ఇంకో రకంగా ప్రతిస్పందిస్తాడు. అందుకని అంటే ఈ ఇంటెలెక్చువల్ ఎంపవర్మెంట్, ఈ స్పిరిచువల్ ఐడియాస్ ఇచ్చి, స్పిరిచువల్ విజ్డమ్ ఇచ్చి, ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చి మనిషిని మనం ఒక శక్తిమంతుని చేయాలి. ఈ ఆ జ్ఞానం లేదనుకోండి, ఇప్పుడు ఎందుకు భయం వచ్చేసిందంటే నేను మరణం తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు కాబట్టి భయం వచ్చేస్తుంది కదా. దట్ విల్ బికమ్ ఏ ఫ్రైటనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ us. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన ఉన్న మనిషికి మరణం కూడా ఒక కామాన్ ఫుల్ స్టాప్ కాదని తెలుసు కాబట్టి సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాడు, భయం ఉండదు. లేకుండా మరణించినా కూడా ఏముంది, ఇంకో శరీరాన్ని ధరిస్తాను అని ధైర్యంగా చెప్పగలుగుతాడు. సో అంటే ఈ జ్ఞానం అనేటువంటిది అంత ముఖ్యం. ఇప్పుడు ఈ మనం ఈ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ జ్ఞానం ఇవ్వకపోయేసరికి స్పిరిచువల్ థాట్, స్పిరిచువల్ ఐడియాస్ మనుషులు చాలా బలహీనం అయిపోయి చిన్న చిన్న వాటికి ఎక్కువగా తీవ్రంగా ప్రతిస్పందించడం, అంటే జీవితాన్ని చాలా సీరియస్గా తీసేసుకొని, భగవంతుడు లీల అంటాం ఇదంతా, ఆయన క్రీడ అంటాం, ఆయన క్రీడ ఇదంతా, ఆయన లీల చేస్తున్నాడు అంతే. మనం ఆ లీలలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం కూడా దాన్ని లీలగానే భావించాలి కదా, లీలగానే స్వీకరించాలి. మనం అంత సీరియస్గా తీసుకుంటున్నాం అంటే ఈ అంటే రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్, ఈ స్పిరిచువల్ పర్స్పెక్టివ్, ఈ ఆధ్యాత్మిక అవలోకనం లేకపోవడం వల్ల చాలా మంది ఈరోజు బలహీనులుగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి యువత వాళ్ళు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మిగతా వాళ్ళకి ఇస్తూ వాళ్ళందరూ కూడా శక్తిమంతులుగా ఉండేటట్టు, మానసికంగా చాలా దృఢంగా ఉండేటట్టు. అంటే మనకి శారీరక బలం అవసరం, బుద్ధి బలం అవసరం, ఆత్మబలం కూడా అవసరం. బుద్ధి బలం, ఆత్మబలం ఇప్పుడు చాలా ఎక్కువగా అవసరం అయి ఉన్నాయి ప్రపంచంలో. ఈ రెండు పెరగాలంటే ఆధ్యాత్మికత మన జీవితాల్లోకి రావాలి. Eastern hearts and Western minds are best to have అని చారిజీ మహారాజ్ కోట్ చేశారు. దీని ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? దీన్ని ఎలా పెంపొందించుకోవాలి? చారీ సార్ ఆ మాట చెప్పడం అంటే వెనక ఉద్దేశం నేను అనుకోవటం ఏంటంటే, ఈస్టర్న్ హార్ట్స్ అంటే బేసికలీ వీఆర్ స్పిరిచువల్, ఓకే, వీ హ్యావ్ ద స్పిరిచువల్ థాట్, స్పిరిచువల్ ఐడియా, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అండ్ కల్టివేషన్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్, అన్ని మన దగ్గర ఉన్నటువంటి. Western mind is basically a rational mind, no superstition there, they are very practical. So వాళ్ళ ప్రాక్టికాలిటీని, मन యొక్క ఐడియలిజం అంటే స్పిరిచువాలిటీని ఈ రెండు కలిపితే ఒక ఐడియల్ హ్యుమానిటీ వివేకానంద స్వామి కూడా అదే మాట అంటారు. సో వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ మనం ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, మన స్పిరిచువాలిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ప్యూర్లీ మెటీరియలిస్టిక్ రేసెస్ క్రియేట్ అయితే వివేకానంద స్వామి 1897 ఒక మాట చెప్పారు, మీరు భారతదేశం నుంచి ఆధ్యాత్మిక తీసుకొని విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనను పెంపొందించుకోకపోతే యువర్ సిట్టింగ్ అనే వాల్కెనో, ఆ వాల్కెనో మైట్ ఎరప్ట్ ఎనీ టైం అంటారు. మీ అగ్నిపర్వతం మీద కూర్చొని ఉన్నారు, ఈ అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలవుతుంది అంటే ఈ మెటీరియలిజం కేవలం భౌతికత, ఈ భోగలాలసతే జీవన అంటే జీవితం యొక్క పరమ ప్రయోజనంగా ముందుకు వెళితే ఆ నాగరికతలు ఎక్కువ కాలం ఉండలేమంటాడు. ఆయన చెప్పినట్టు స్వామీజీ చెప్పినట్టు 2 ప్రపంచ యుద్ధాలు వచ్చాయి, 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం. ఎందుకు జరిగాయి అన్ని పెద్ద యుద్ధాలు? కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు, కోట్లలో చనిపోయారు మనుషులు, మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఎందుకు చంపారు, ఎందుకు చనిపోయారు అంటే కేవలం ఈ భోగపరమైనటువంటి నాగరికతలకి అప్పుడు కన్ఫ్లిక్ట్ వస్తుంది, దేశానికి దేశానికి మధ్య కన్ఫ్లిక్ట్ వచ్చింది. అందుకని ముందే చెప్పారు స్వామీజీ, ఫోర్ వాన్ డెమ్, ఈ కాషన్ డెమ్ యాక్చువల్గా ఆయన హెచ్చరిక చేశారు, మీరు భారతదేశం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుని ప్రపంచ సౌభ్రాతృత్వ భావనకి కృషి చేయాలి, చేయకపోతే ప్రమాదంలో పడతారని. సో ఈస్టర్న్ హార్ట్స్ అండ్ వెస్టర్న్ మైండ్ అంటే ఆ రేషనల్ మైండ్, ఆ సైంటిఫిక్ టెంపర్నటువంటి మైండ్. మన భారతదేశంలో కొంత సూపర్ స్టిషన్, ఈ మూఢనమ్మకాలు చాలా కూడా ఉన్నాయి. ప్రతిదీ ఆ రేషనాలిటీ అనేటువంటి ఆ ప్రిజం ద్వారా చూడకపోతే మన ఇండియన్ స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ రేషనల్, సహేతుకమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటిది, అది నమ్మకం కాదు, విశ్వాసం కాదు. సో ఈ సహేతుకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, విశ్వమానవ సభ్రతత్వ భావం, వసుదైవ కుటుంబం, ప్రపంచం అంతా ఒకే కుటుంబం. సో ఐ షుడ్ నాట్ ఎక్స్ప్లాయిట్ మై ఫెలో హ్యూమన్ బీయింగ్, మేబీ హీ బిలాంగ్స్ టు అనదర్ కంట్రీ, మేబీ ఈజ్ ఆఫ్ ఎ డిఫరెంట్ రేస్, బట్ ఈజ్ ఆల్సో మై బ్రదర్ బికాజ్ వీఆర్ ఆల్ ఇన్హాబిటింగ్ ద సేమ్ ఎర్త్. సో ఈ భూమి అంతా ఒకే కుటుంబం, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే మనిషి. సో వన్ మ్యాన్ యాక్చువల్లీ వన్ ఎర్త్, వన్ హ్యుమానిటీ వన్ అర్త్ అని ఆ స్లోగన్ మనం ముందుకు తీసుకెళ్లి ప్రపంచం మొత్తాన్ని మనం ఏకం చేయకపోతే, ఇప్పుడు మనం ఏదైతే ఆర్మ్స్, వెపన్స్ ఎంత అక్యుములేట్ చేసుకున్నాం అంటే దేశాలు చూస్తే, ఇట్ మైట్ ఎరప్ట్ ఎట్ ఎనీ టైం. మనిషి అంటే అంత రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ ఏం కాదు. 2వ వరల్డ్ వార్ వచ్చినప్పుడు, 1st వరల్డ్ వచ్చినప్పుడు ఎవరు అనుకోలేదు వస్తాయని కూడా, ఆ స్థాయి వార్లుగా దారితీస్తాయని చెప్పి. అందుకనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్తారు యాక్చువల్గా, ఏమంటారంటే, ఐ డోంట్ నో విత్ వాట్ వెపన్స్ దే ఆర్ గోయింగ్ టు ఫైట్ ద 3rd వరల్డ్ వార్, బట్ 4th వరల్డ్ వార్ విల్ బి ఫౌట్ విత్ స్టోన్స్ అండ్ స్టిక్స్. అంటే మళ్ళీ స్క్వేర్ వన్, మానవాళ్ళు అంతరించిపోయి మళ్ళీ ఆదిమ మానవుడు తయారవుతాడు అంటాడు. ఎందుకంటే ఈ 3వ ప్రపంచ యుద్ధం అలా వస్తే ఇప్పుడు మనకున్నటువంటి ఆయుధాలకి ప్రపంచంలో మానవాళ్ళు మిగలదు. అంటే ఆ యుద్ధం రాకుండా ఉండాలన్నా కూడా మనం ఆధ్యాత్మిక భావాలని, ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే భావాన్ని అందరికీ ఇవ్వాలి. అది ఈస్టర్న్ థాట్, ఈస్టర్న్ హార్ట్, మనకున్నటువంటి ఆ విశాలమైనటువంటి హృదయం వాళ్ళకి అందించాలి. వాళ్ళకున్నటువంటి సైంటిఫిక్ టెంపర్ రేషనల్ థింకింగ్ మనం తీసుకుంటే ఈ సామాజికమైనటువంటి అభివృద్ధి, అభ్యున్నతి, నిశ్రేయసము ప్లస్ ఇది అభ్యున్నతి రెండు, మనం ఐశ్వర్యం అంటే భౌతికపరమైనటువంటి ఉన్నతి ప్లస్ ఆధ్యాత్మిక ఉన్నతి, రెండు కూడా కావాలి. ఏం అవసరం లేదు మనకి, కేవలం డాలరే కావాలి, కేవలం డబ్బులే సరిపోతుంది, కేవలం సంపాదనే సరిపోతుంది, సంపదే సరిపోతుంది మనిషిని సుఖంగా ఉంచాలంటే. అది చాలా అంటే నేరో ఐడియా, నేరో అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్, అంటే జీవితం గురించి పరిపూర్ణమైన అవగాహన లేనటువంటి వాడు చెప్పేది. సో యూ నీడ్ టు కంబైన్ బోత్ అమ్మ, అభ్యుదయ అండ్ నిశ్రేయస, ఆ రెండింటిని కలపగలిగే శక్తి భారతదేశంలో ఉంది. వివేకానంద స్వామిజీ కూడా చెప్పారన్నమాట, యూ టేక్ బెస్ట్ ఫ్రమ్ ద వెస్ట్, ద టీమ్ స్పిరిట్ కానీ, ప్రాక్టికాలిటీ కానీ, రేషనల్ థింకింగ్ కానీ వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనం. దెర్ ఇస్ సంథింగ్ ఫర్ అస్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ అస్. మన ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు, ఎందుకంటే ది టేక్ నేషనల్ ఐడెంటిటీ టూ సీరియస్లీ. మనం మనలాగా యూనివర్సల్ భావాలు లేవు వాళ్ళకి, విశ్వజనీయమైనటువంటి భావాలు, హోల్ యూనివర్స్ ఈజ్ వన్, ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అన్నట్టు ఇంత విశాలమైన దృక్పథం వాళ్ళకి లేదు. బట్ యూ హ్యావ్ టు గివ్ దిస్ అండర్స్టాండింగ్ టు దెమ్, అదర్వైజ్ దే టేక్ ద నేషనల్ బౌండరీ టూ సీరియస్లీ అండ్ దట్ రిజల్ట్స్ ఇన్ వార్స్, రైట్? ఇఫ్ ఐ ఐడెంటిఫై టూ సీరియస్లీ విత్ మై నేషన్, ఆల్ అదర్ నేషన్స్ విల్ బికమ్ మై ఎనిమీస్. సో అప్పుడు మనం ప్రపంచాన్ని ఏకీకృతం చేయలేం, విశ్వమానవ సౌభ్రాతృత్వ భావాన్ని పెంచలేం. Yes, I identify with my nation. First love is for my country, but at the same time, the man living across the border is also my fellow human being. He is also my brother. Annatvante bhavam lekapothe, any time the conflict might erupt, wars might erupt. So it's a very beautiful idea, Amma, that Eastern hearts must mingle with the Western mind, so that we can create an ideal human civilization. Ante oka goppa manava nagarikatanu nirminchadaniki appudu avakasham undi. So there let there be exchange between the East and the West. Paschima, Paschatyamu. వాళ్ళకున్నటువంటి మంచిని ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకేంటంటే మేము అన్నింటిలో సుపీరియర్ అనే ఒక భావన ఉంది, అది కూడా నిజం కాదు. మనకేంటంటే మనం అన్నింటిలో లో అని మనకు ఒక భావన, అది కూడా కరెక్ట్ కాదు. దెర్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ విత్ అస్, దెర్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అబౌట్ దెమ్. లెట్ దేర్ బి ఎక్స్చేంజ్ బిట్వీన్ ద బ్యూటిఫుల్ థింగ్స్, లెట్ us టేక్ ద బ్యూటిఫుల్ ఫ్రమ్ దెమ్, దే విల్ టేక్ ద బ్యూటిఫుల్ ఫ్రమ్ us, సో దట్ బోత్ కెన్ గెట్ ఎన్రిచ్డ్. సో ఆ విధంగా మనం మానవ నాగరికతల్ని పురోభివృద్ధి దిశగా, నిజమైనటువంటి పురోభివృద్ధి దిశగా, ద స్టేబుల్ హ్యూమన్ సొసైటీ, ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ సొసైటీ, ఎన్ ఐడియల్ హ్యూమన్ సొసైటీ, ఎ హ్యాపీ హ్యూమన్ సొసైటీ అండ్ హ్యూమన్ సివిలైజేషన్ వీ కెన్ క్రియేట్. ప్రాబ్లీ ఫర్ దట్ రీజన్ చారి గారు ఆ మాట చెప్పారు. ఇప్పుడు ఈ స్టేబుల్ సొసైటీని క్రియేట్ చేయడానికి యువత ఎలా ఉపయోగపడుతుంది అంటే, నాకు ఒక 100 మందిని ఇవ్వండి, దేశ స్వరూపాన్ని మార్చేస్తాను అన్న వాక్యానికి మీరు ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు? యా, ఇప్పుడు ఏ దేశానికైనా యువతే వెన్నెముక అవుతారు. సో ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ ఇస్ యూత్ ఆఫ్ ద నేషన్. అంటే వాళ్ళ మనస్సులో ఎలాంటి భావాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఆశయాలు ఉన్నాయి, ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి అన్న విషయం పైనే దేశం యొక్క అభివృద్ధి, పురోగతి ఆధారపడి ఉంటుంది. సో వివేకానంద స్వామి నాకు 100 మంది ఇవ్వండి అంటే సిన్సియర్ టు ద బ్యాక్ బోన్, అంటే ఒక ఆదర్శాన్ని తీసుకొని ఆదర్శం కోసం జీవితాన్ని అంకితం చేయగలిగేటువంటి వాడు, ఆదర్శాన్ని జీవితం పూర్తి జీవితం పాటు ఆదర్శాన్ని పట్టుకుని ఉండగలిగేటువంటి యువతను నాకు ఇవ్వండి, నేను ప్రపంచాన్ని కదిలించి వేస్తాను అన్నారు. అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి యూత్, ఒక కాజ్కి, ఒక లక్ష్యానికి, అంటే మధ్యలో మళ్ళీ మారకుండా కొన్ని రోజులు ఇది తీసుకొని దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకొని, దాన్ని వదిలేసి ఇంకో దాన్ని పట్టుకోవడం కాకుండా, ఒకసారి కన్విన్స్ అయిన తర్వాత దిస్ ఈజ్ ఎ హైయర్ ఐడియల్ అండ్ సో లెట్ మీ డెడికేట్ మై లైఫ్ ఫర్ దిస్ హైయర్ ఐడియల్, అలాంటి యూత్ నాకు ఇస్తే నేను ప్రపంచాన్ని మార్చివేస్తానని చెప్పారు స్వామి. ఈరోజు యూత్లో అలాంటి కమిట్మెంట్, అలాంటి ఎన్నో కొంచెం తక్కువగానే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎవ్రీబడి యాక్చువల్లీ ఇండివిజువల్ లైఫ్లో ఇండివిజువల్ ఎలా ఎదగాలని చూస్తున్నారు. ఇప్పుడు వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, నువ్వు నీ గురించి నువ్వు మర్చిపో, దేశం గురించి సమాజం గురించి ఆలోచించు, బికాస్ అప్పుడు నువ్వు కూడా ఎదుగుతావు ఆటోమేటిక్గా. నేను నా జీవితం కాకుండా నా దేశము నా సమాజం అని ప్రతి వ్యక్తి అనుకున్నాను అనుకోండి, ప్రతి యువకుడు అనుకున్నాడు అనుకోండి, ఎంత శక్తి వస్తుంది, అద్భుతమైన శక్తి వస్తుంది. వివేకానంద స్వామి అదే మాట అంటే, ఈవెన్ ద లీస్ట్ గుడ్ డన్ ఫర్ అదర్స్ awakens the spirit within and instills in the heart the strength of a lion. వ్యక్తికి సింహ సదృశ్యమైనటువంటి శక్తి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? సమాజం గురించి దేశం గురించి ఆలోచించినప్పుడు. మన గురించి మనం ఆలోచించుకుంటే మన పూర్తి మనలో ఉన్నటువంటి శక్తి పూర్తిగా అవ్యక్తీకృతం అవ్వదు. మనం ఎంతసేపు ఇంకా బాధలో దుఃఖంలోనే ఉంటాం, నాకు సహాయం అందట్లేదు, నాకు సహాయం అందట్లేదు. నీ సహాయం కోసం నువ్వు అరువులు చాచాల్సిన అవసరం లేదు, సహాయం కోసం నువ్వు వేచి చూడాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు సహాయం చేసుకునే శక్తి నీకుంది. నువ్వు నీకు నువ్వు సహాయం చేసుకోవడం కాదు, నువ్వు ప్రపంచానికి సహాయం చేయగలుగుతావు ఎప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క దృక్పథం విశాలంగా ఉన్నప్పుడు. దేశం గురించి ఆలోచించు, సమాజం గురించి ఆలోచించు, అప్పుడు అందరూ బాగుపడతారు. అయితే మన దేశంలో ఈ సమాజం గురించి దేశం గురించి ఆలోచించేటువంటి పర్సంటేజ్ యూత్లో చాలా తక్కువగా ఉంది. అది వాళ్ళ తప్పు కాదు, మన విద్యా విధానం యొక్క లోపం. విద్యా విధానం లోపం ఉండబట్టి దేశభక్తిని ఆధ్యాత్మికతని వాళ్ళు నింపకపోయేసరికి పాపం వాళ్ళు నా కుటుంబం, నా జీవితం, నా ఉద్యోగం, నా ఉద్యోగం, నా ఉద్యోగం ఇంతవరకే పరిమితం అయిపోయినారు. అలా కాకుండా వాళ్ళ ఆ భావాలని డ్రాప్ చేసుకొని నేను సమాజం కోసం దేశం కోసం అంకితం అవుతా, ఐ వర్క్ ఫర్ మై కంట్రీ, ఐ వర్క్ ఫర్ మై సొసైటీ అని అందరూ అనుకున్నప్పుడు అందరి సంక్షేమము, అందరి సౌభాగ్యం విల్ గెట్ ఎన్ష్యూర్డ్ అమ్మా. వీ నీడ్ నాట్ కంపీట్ విత్ ఈచ్ అదర్. మనం ఒకరితో ఒకరు పోటీ పడాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ సఫిషియంట్ రిసోర్సెస్ సో దట్ వీ కెన్ క్రియేట్ సఫిషియంట్ వెల్త్ సో దట్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎవ్రీబడి కెన్ గెట్ ఫుల్ఫిల్డ్. ఆ విధంగా మనం ఈ పోటీ లేనటువంటి ప్రపంచాన్ని అందరూ కూడా దేశం కోసం సమాజం కోసం పనిచేసేటువంటి యువతని మనం సృష్టించగలిగితే, చక్కటి సరి అయినటువంటి విద్య ఇచ్చి, సరి అయినటువంటి భావాలను వాళ్ళని చొప్పింపజేసి, సరి అయినటువంటి ఆదర్శాలు వాళ్ళ ముందు నిలబెట్టినప్పుడు గ్రేట్ కంట్రీ కెన్ బి బిల్ట్. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఉపయోగించినందుకు, అంతకన్నా విలువైన ఆణిముత్యాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.